హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీ అండ్ టేస్టీగా టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే బిగినర్స్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా పర్ఫెక్ట్గా మీరు అందరూ మెచ్చుకునే విధంగా టమాటా పప్పు చేసేస్తారు. ముందుగా టమాటా పప్పు చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఈ విధంగా చెరిగి డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాక రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసి క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పప్పు మునగ ఒక అరించి పైకి వచ్చే వరకు నీళ్లు తీసుకోవాలి. మనం విడిగా ఉండేదానికి ప్రెషర్ కుక్కర్కి మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. సో కొద్దిగా పై వరకు తీసుకుంటే మీకు పప్పు అనేది పొంగకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు, మీరు స్పైస్ ఎక్కువ తింటే ఇంకొక 2 వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది రుచిగా, వేసుకొని 1/2 ఉల్లిపాయ, సగం ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోండి. సగం ఉల్లిపాయ ఏంటంటే మనం ఇప్పుడు పప్పులో వేసుకుంటాం, ఆ మిగిలిన చెక్క అనేది తాలింపుకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు తీసుకొని ఈ విధంగా 2 భాగాలుగా చేసుకున్న తర్వాత టమాటాల్లో మధ్యలో ఉన్నటువంటి తెల్లని పదార్థం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులో వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ కూడా మనం కుక్కర్లో పప్పు మీద వేసుకున్న తర్వాత దీంట్లో మనము 1/4 టీ స్పూన్ పసుపు అంటే టర్మరిక్ పౌడర్, అలాగే 1 స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కడిగినటువంటి కొంచెం చింతపండు టామరిన్, అది ముక్కలకి పప్పుకి తగలకుండా జాగ్రత్తగా ముక్కల మీద పెట్టుకుంటే మనకి ఉడికిపోతుందండి, లేదంటే పప్పు సరిగా ఉడకదు. ఇలా వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మనం 3-4 విజిల్స్ రానిచ్చామంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ముందు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం మీడియంలో పెట్టారంటే వచ్చే విజిల్స్కి పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. మనం కుక్కర్ పెట్టుకునే ముందు 1 అరగంట పప్పు అనుక నానితే త్వరగా ఉడికిపోతుంది. సో 1 అరగంట నానపెట్టుకుంటే మనకి పప్పు ఉడకడం పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు తాలింపు కావాల్సినవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇంగువ పొడి. ఇప్పుడు 1 పోపు గిన్నె తీసుకొని మీరు అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు, ఈ 4 మనం కలిపిన మిశ్రమమైనా వేసుకోవచ్చు, లేదంటే విడిగా అయినా సరే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి ఉంచుకున్నటువంటి సన్నటి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ రావాలండి. కొద్దిగా మగ్గంగానే మీరు వేశారంటే పప్పు తీపిగా వస్తుంది. సో చక్కగా గోల్డెన్ కలర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విధంగా వచ్చే వరకు ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే చివరిగా మీరు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ముందే వేశారంటే కలర్ మనకి అవి మాడిపోయినట్టుగా అయిపోయి చాలా కలర్ అనేది చూడడానికి బాగోదు. సో ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తర్వాత ఇక దించుతామనే ముందు మనం ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగు కలిపేసుకొని తాలింపు అనేది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మన ప్రెషర్ విజిల్ దిగిందా లేదా చూసుకున్న తర్వాత పప్పు అంతా కూడా చక్కగా ఇలా ఉడికుంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితోటి మీరు పప్పుని మంచిగా మెదుపుకోవాలి. మనం ఇందాక తీసుకున్న వాటరే కరెక్ట్గా సరిపోయింది, చూసారు కదా. ఇంకా కావాలంటే మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అడుగుని ఇంకొంచెం నీళ్లు కలుపుకొని కలుపుకోవచ్చు చిక్కగా ఉంటే. సో మెదుపుకున్న ఈ పప్పులో కాస్త 1 ఫుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. తర్వాత మనం రెడీ చేసుకున్న తాలింపు కూడా వేసేసామంటే కమ్మగా టమాటా పప్పు చాలా టేస్టీగా తయారైపోతుంది. ఒకవేళ మీరు బిగినర్ అయ్యి తెలియక మీరు ఒకవేళ నీళ్లు కనుక కొంచెం ఎక్కువ ఉంటే మీకు ఉడికిన తర్వాత ఈ ప్రాసెస్ చేయకముందే కుక్కర్ని కొంచెం స్టవ్ మీద ఉంచేసి కాసేపు హై ఫ్లేమ్లో మీరు పెట్టి దగ్గరికి నీళ్ళు ఎంత అవుతుందో ఎక్స్ట్రా అదంతా పోయే వరకు చూసుకుని తర్వాత ఈ ప్రాసెస్ తాలింపు కనుక కలుపుకుంటే మీకు పప్పు అనేది ఈ విధంగా కమ్మటి రుచితో రెడీ అయిపోతుంది. సో ఈ టిప్స్తో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే స్వప్నాస్ కిచెన్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను.